हेलो माय डियर स्टूडेंट्स, वेलकम ऑल ऑफ यू. वेलकम टू आर यूट्यूब प्लेटफॉर्म रोहित एनालिसिस. गाइस, यू ऑल नो दैट तेलंगाना स्टेट लो इलेक्शंस जरिगाई. ఇది ఓన్లీ తెలంగాణ స్టేట్స్ వాళ్ళకు మాత్రమే కాదు, ఎవ్రీ కాంపిటీటివ్ ఆస్పిరెంట్కి ఆలోచించదగ్గ కొంచెం సమాచారాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దెర్ ఈజ్ నథింగ్ ఆఫెన్స్. వీడియో చెప్పినంతసేపు పాజిటివ్గానే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, యునో దెర్ ఈజ్ నథింగ్ పొలిటికల్లీ మోటివేటెడ్. ఎప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీ నేమ్, ఆల్ ద పొలిటికల్ పార్టీస్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అన్ని, అంటే రికగ్నైజ్డ్ అన్రికగ్నైజ్డ్ డజంట్ మ్యాటర్, ఎవ్రీ పొలిటికల్ పార్టీ విల్ ఆల్వేస్ హ్యావ్ సమ్ పొలిటికల్ మైలేజ్, లేకపోతే పొలిటికల్ బెనిఫిట్, ఏదో కొంచెమో గొప్పనో స్వార్థ ప్రయోజనం కోసం పనిచేస్తాయి. ఎంత పని చేసినా అల్టిమేట్గా ప్రజలకు అట్లీస్ట్ కొంచెమైనా న్యాయం జరగాలి, కొంచెమైనా. అంటే ఆ బాగోగులు వాళ్ళ కోసం కొంచెమైనా ఆలోచిస్తే, ఒకవేళ ఆలోచించకపోతే ప్రశ్నించే తత్వం అనేది ప్రజల్లో ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి వాటి గురించి నేను చేద్దామనుకుంటున్నాను. సో నేను చెప్పే క్రమంలో కొంతమందికి ఎలా అనిపించినా కానీ పొలిటికల్ థింగ్స్ అస్సలకి కామెంట్ పెట్టకండి, దాని గురించి డిస్కషన్స్ చేయకండి. సో మీకు ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ చర్చ మీతో చెప్పాలి, పంచుకోవాలని నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా. సో కొన్ని రోజుల క్రితం ఐ వాజ్ జస్ట్ ట్రావెలింగ్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. తనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు జనరల్గా ఇలా వెళ్తున్నప్పుడు ఏదో కొన్ని డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. ఆ డిస్కషన్స్ వచ్చినప్పుడు తను నాతో అందేందంటే, రోహిత్ ఆల్మోస్ట్ నేను చూస్తున్నాను ఒక పేపర్ లీక్ అవుతుంది, ఈ పేపర్ లీక్ అవుతుంది, అసలు ఉంటుందో లేదో తెలీదు, అసలు ఈ స్టూడెంట్స్ అందరికీ ఎందుకు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే ఎందుకు అంత పిచ్చి, వీళ్ళు ఎగ్జామ్స్ ఎలాగో పెట్టరు, పెట్టినా లీక్ చేస్తారు, ఒకవేళ పెట్టి రిక్రూట్మెంట్ జరిగినా కానీ అమ్ముకుంటారు, అంటే ఒక నమ్మకం లేని దానిపైన ఎందుకు ఇంత అహర్నిశలు కష్టపడతారు, ప్రైవేట్ సెక్టార్కి వస్తే ఇంకా డబ్బులు వస్తాయి కదా. సో ఇదొక నాకు ఒక ఫూలిష్నెస్ అనిపిస్తుంది, నువ్వేమంటావు అన్న. అంటే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది నా ఫేస్లో. అంటే నేనేం చెప్పాను, ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ, బట్ ఇది అంటే ఇదే ప్రశ్న మీలో చాలామందికి ఉత్పన్నం అయి ఉంటుంది, ఇంకా ఆపేసేయి, ఇంకేదో ఒకటి చూసుకో అని చెప్పి. బట్ ఆ ప్రభుత్వ ఉద్యోగం ఏదైతే ఉంటుందో, ఇట్స్ అన్ ఎమోషన్, ఇదొక భావోద్వేగంతో కూడుకున్న అంశం. ఎంతోమంది విద్యార్థులు ఎంతో కష్టపడి సో దీన్ని నెట్టుకొస్తూ ఉంటారు, ఏదో రకంగా తమ కళ సాకారం చేసుకోవాలి అని చెప్పేసి. బట్ ఇటువంటివి పేపర్ లీకేజెస్ ఇవన్నీ జరిగినప్పుడు, అంటే ఇప్పుడు సరే వ్యవస్థ ఇలాగ ఉంది, పేపర్ లీకేజ్ అవుతుంది, పోస్ట్ నమ్ముకుంటారు, అలా చూస్తూ ఉన్నామనుకోండి వ్యవస్థనే నాశనం అవ్వడానికి ఛాన్స్. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మహాభారత సంగ్రామం, కురుక్షేత్ర సంగ్రామం యుద్ధం జరిగినప్పుడు కృష్ణుడు లాస్ట్కు ఒక మాట అంటాడు, ఈ యుద్ధం జరగడానికి ప్రధాన కారణం ముగ్గురు మహారథుల ఆ నిశ్శబ్దం అంట. అంటే అక్కడ అధర్మం జరుగుతుంది అని తెలిసినప్పటికీ కూడా ఏమీ చేయకుండా నిస్సహాయంగా పడి ఉండడం, అదే వాళ్ళు చేసిన తప్పు, దానివల్లనే ఇంత సంగ్రామం జరిగింది. సమాజంలో కూడా కొన్ని తప్పులు జరిగినప్పుడు గొంతెత్తి ప్రశ్నించే వాళ్ళు లేకపోతే సమాజమే భ్రష్టు పడుతుంది. మీరు చూస్తే మహాభారతంలో భీష్ముడు కానీ, కర్ణుడు కానీ, ద్రోణాచార్యుడు కానీ ఎంత క్యాలిబర్ ఉంటుందంటే, కానీ అక్కడ జరిగే అధర్మం అంటే కౌరవులు చేస్తుంది ప్రశ్నించకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే, సరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు అనేటివి ఏదో డబ్బుల కోసం కాదు, ఇంతకుముందు చెప్పినట్టు ప్రజాసేవ, అంటే సొసైటీలో ఒక స్టేచర్, ఒక గుర్తింపు, అందరిలా కాదు నేను ఇంకొకరిని, నేను ప్రజాసేవ చేస్తూ నాకు నేను సాటిస్ఫై చేయాలి అనుకుంటాను. ఇటువంటి, ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఇస్ ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ద కంట్రీ అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్తారు. సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇవే కావు. సో నాట్ ఓన్లీ దిస్, ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని కూడా సివిల్ సర్వెంట్స్ అంటారు. వీళ్ళు ఎంత కష్టం అంటే ఎంత కఠినంగా, ఎంత దృఢంగా ఉంటే దేశం అంతగా బాగుపడుతుంది. వీళ్ళు ఎంత ఇన్కేపబుల్గా, ఇన్కెపాసిటీతో ఉంటే, అంటే క్యాలిబర్ లేకుండా, అసలైన అర్హత లేకుండా వస్తే సమాజమే వెనుకబడడానికి ఛాన్స్. అంటే అడ్మినిస్ట్రేషన్ ఇస్ దాట్ మచ్ ఇంపార్టెంట్. అంత మంచి పరిపాలకులు ఉంటేనే రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందుతుంది. అటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్లో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు అవకతవకలు జరిగితే చూసి చూడకుండా ఊరుకుంటే రేపు నీకే నీ ల్యాండే కబ్జా చేయొచ్చు. లేకపోతే ఎవరైనా చనిపోతే ఒక పోస్ట్ మార్టంకి సంబంధించి ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే అక్కడ ఒక డాక్టర్ ప్రభుత్వ ఉద్యోగి, సో ల్యాండ్ కబ్జా చేస్తున్నారంటే కంప్లైంట్ ఇవ్వాలంటే అక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి, పోలీస్ ఆఫీసర్ అయినా, లేకపోతే ఎంఆర్ఓ, విఆర్ఓ, ఎవ్రీవేర్
ఖచ్చితంగా ఒక వెనకబడిపోవడానికి ఛాన్స్. ఇంత మంచి వాళ్ళు ఉంటేనే బార్డర్లో సైనికులు ఎంత ముఖ్యమో, పరిపాలనలో అంత మంచి బ్యూరోక్రాట్స్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ దాట్ మచ్ ఇంపార్టెంట్. కానీ అలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకునే ఒక సంస్థలో అవకతవకలు జరుగుతుంటాయి. ఇది కొత్త కాదు. 2011లో గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తే 2017, 18, 19లో రిజల్ట్ వచ్చింది. అంటే ఏం చేస్తున్నాం, సమాజం ఎటువైపు వెళ్తుంది, ప్రశ్నలు సరిగ్గా ఉండవు, రిజర్వేషన్ శైలి సరిగ్గా ఉండదు, కోర్టుకు వెళ్ళిపోయి అంటే దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఒక నిరుద్యోగి యొక్క బాధ ఇలా ఉంటుంది. అది పోనీ, సో చాలా రోజుల క్రితం అయిందనుకోండి, రీసెంట్ టైమ్స్లో తెలంగాణ స్టేట్లో పేపర్ లీకేజెస్ జరిగినప్పుడు కొంతమంది మంత్రుల్లో లేకపోతే ప్రజాప్రతినిధిలో వాళ్ళ నుంచి వచ్చిన కమెంట్ ఏంటంటే, పేపర్ లీకేజ్ ఏం కొత్త కాదు కదా, ఆ పక్క రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజెస్ అయ్యాయి, దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు, అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంటే బాధపడడానికి ఇంకా ఎన్నో ఉన్నాయి అని చెప్పారు. అంటే అంత సింపుల్గా తీసి పడేస్తే ఆ పేపర్ లీక్ అయిపోయి బాధించబడ్డ విద్యార్థుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించుకోండి. అంటే నేను నా కళ్ళారా చూశాను, కొన్నిసార్లు కళ్ళు నుంచి నీళ్ళు వచ్చాయని కూడా నేను మీతో చెప్పుకున్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే, కొన్ని నెల రోజుల క్రితం మీలో చాలామంది నా దగ్గరికి పర్సనల్ మెంటర్షిప్ కోసం తెలంగాణ స్టేట్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ, సార్ మేము చదవాలనుకుంటున్నాము, మాకు గైడెన్స్ ఇవ్వండి అని ఎంత వేడుకున్నారు. అంటే డబ్బులని కాదు, బట్ నేనేం చెప్పలేకపోయానంటే అసలు ఎగ్జామ్ జరుగుతుందో జరగదో వీళ్ళకి ఏం చెప్పాలి, ఒక టైం టేబుల్ ఇవ్వాలంటే ఒక టైం టేబుల్ ఇస్తాను, ఎగ్జామ్ జరుగుతుందో లేదో తెలియదు. అంటే ఏదైనా వీడియో చేయాలంటేనే నాకే నేనే సిగ్గుపడే స్టేజ్కి వచ్చింది. అంటే నిరుద్యోగులు అంటే వీళ్ళు లెక్క చేయం, వీళ్ళకు మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, ఏదైనా చేసుకుంటామని అంతా గర్వమో లేకపోతే ఆరోగ్యంసో ఉంటే మరి వీళ్ళను ప్రశ్నించ వీళ్ళ ఆదుకునేది ఎవరు? అంటే నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు, మళ్ళీ నిరుద్యోగుల యొక్క శక్తిని మర్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎట్లున్నారంటే, ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నామా, ఏం చేయలేమా సార్, సో దీనికి ఏంటి సొల్యూషన్, ఇంత బలమైన ఒక నియంత లాంటి ముఖ్యమంత్రులు ఉంటే ఏం చేయలేమా, మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి. అంటే నిరుద్యోగ భృతి అనే కాన్సెప్ట్ మేనిఫెస్టోలో పెట్టి అడిగినప్పుడు ఏదో చాటేసిన రోజులు ఉంటాయి, ఇవ్వము అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇది ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక భయం ఉండాలి. మనకు ఛత్రపతి సినిమాలో వీడిపోతే వాడు, వాడిపోతే వీడు, ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి సో మీకు నచ్చింది చేస్తారు, అంటే మాడిఫై చేస్తున్నాను డైలాగ్కి. రాజకీయ పార్టీలు ఒకటి పోతే అది, అది పోతే ఇది, ప్రతి ఒక్కరు మీకు ఇన్ని నోటిఫికేషన్స్ ఇస్తాము, సో ఇంత ప్రయోజనాలు చేస్తాము, ఇలా చెప్పుకుంటూ పవర్లోకి వచ్చి మాట దాటేసే ప్రతి ఒక్కరికి ఇదొక మంచి గుణపాఠం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. పార్టీ ఏదైనా కూడా ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా ఉండాలి. సో ఒకరు, ఇద్దరు, వందలు, వేలు కాదు, లక్షలాది మంది విద్యార్థులు గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్, టెట్, డిఎస్సి, ఎస్ఐ, పీసీ, ఇలా ఒకటి ఏంది సిడి, సిడిపిఓ, ఇలా ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే దీనిపైన ఆశలు పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ వీళ్ళకు ఉద్యోగం వస్తుంది అనుకుని, ఉద్యోగ నిరుద్యోగుల ఓట్లే కదా, మాకేం చెయ్యవు, మేము ఏదైనా చేయొచ్చు అని అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక వేకప్ కాల్. సో ఇటువంటి మిస్టేక్స్ ఎవరు ఎప్పుడు కూడా రిపీట్ చేయకూడదు. పబ్లిక్ సర్వీస్ అంటే వాళ్ళపైన ఒక నమ్మకం రావాలి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎగ్జామ్స్ పెట్టే రోజులు రావాలి. అంటే భయం, ఎగ్జామ్ పెట్టకపోతే మళ్ళీ వీళ్ళు ఎక్కడ ధర్నా చేస్తారు, మళ్ళీ మాకేమైనా అంటారు అనే స్టేజ్కి వస్తే వ్యవస్థ మారుతుంది. వ్యవస్థ మారితే ఆటోమేటికల్గా రాష్ట్రం, దేశం అంతా కూడా బాగుపడుతుంది. సో నో కమర్షియల్ మోటివ్, నో పొలిటికల్ మోటివ్, ఎవరైనా కూడా ప్రతి పార్టీ తప్పులు చేస్తూనే ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడప్పుడు స్టూడెంట్స్ పెడుతుంటారు, 2014లో ఒక పార్టీ పవర్లోకి వచ్చింది, మేము నోటిఫికేషన్ ఫిల్ చేస్తామని, 2019లో ఇంకొక పార్టీ వచ్చింది, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని. సో 2019 వచ్చి 2024 రాబోతుంది, ఇప్పటికీ కూడా ఒక్క గ్రూప్ టూ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అంటే చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి. అంటే ఈ పరిస్థితులు మారాలి. తెలంగాణను చూసి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా భయపడుతుంది. ఇప్పుడు జరుగుతున్న, ఇప్పుడు వచ్చిన రిజల్ట్ను చూసి రాబోయే పార్టీ కూడా ఖచ్చితంగా భయపడుతుంది. సో ఏదైనా రాజకీయ హామీలు మేము నెరవేర్చకపోతే ప్రజలు గమ్మున కూర్చోవట్లేదు, ప్రజలు ప్రశ్నిస్తారు, మాకు నెక్స్ట్ పవర్లో ఉండే అంటే ఆ ఉండే రోజులు పోతాయి. సో జనాలు చూస్తూ ఊరుకునే రోజులు పోయాయి, ప్రశ్నించే రోజులు వచ్చాయి అని ఈ ఎన్నికలు ఒక బిగ్గెస్ట్ గుణపాఠం. సో ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది హైదరాబాద్కి మాత్రమే కాదు, పల్లెలో కూడా ఉండాలి. పల్లె పల్లెలో పల్లెర్లు అని, అంటే తెలంగాణలోన మన పంట చేళ్లలోన అని ఒక సాంగ్ ఉంది, ఐ డూ రిమెంబర్ దాట్. అంటే ఆ సాంగ్ వింటే తెలంగాణ డెవలప్మెంట్,
హైదరాబాదే కాదు విలేజెస్లో కూడా ఉంది. సో దాన్ని కూడా పట్టించుకోవాలి. 2004లో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చాలా చేశారు, కొన్ని అనుకోకుండా విలేజెస్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అదే సీన్ తెలంగాణలో కూడా రిపీట్ అయింది. సో డెవలప్మెంట్ అంటే ఒకే ప్రాంతం కాదు, అన్ని ప్రాంతాల డెవలప్మెంట్ అన్నట్టు ఈ తెలంగాణ ఎన్నికలు నిరూపించాయి. సో చెప్పాలంటే 4 రాష్ట్రాల కంటే నమ్మకం లేనిది తెలంగాణలోనే, పార్టీ మారుతుంది కాంగ్రెస్ పవర్లోకి వస్తుందని. కానీ అన్నీ మారిపోయాయి, అంటే ప్రజలు రియలైజ్ అయ్యారు. సో వాట్ దే వాంట్, ఏం కావాలి అని వాళ్ళకి అర్థమైంది. సో నువ్వు వాళ్ళకి కావాల్సింది కాకుండా నువ్వు ఏది ఇస్తా అన్నకన్నా దే వాళ్ళు యాక్సెప్ట్ చేసే రోజులు పోయాయి. సో ఇండియా కూడా మారుతుంది, సో ప్రజలు కూడా మారుతున్నారు. ముఖ్యంగా సంతోషించదగ్గది ఏంటంటే యువత కూడా 25, 26, 27 ఇయర్స్ వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఓడిపోయినా కానీ బట్ వాళ్ళు వస్తున్నారు బరే లెక్క అని చెప్పేసి. సో శిరీష్ అనే వ్యక్తి ఒక సంచలనం సృష్టించింది. సో యువత రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మార్పు ఖచ్చితంగా వస్తుంది, వీళ్ళను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అని కూడా ఈ ఎన్నికలు నిరూపించాయి. సో అది మనసులో అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా అందరికీ సంతోషం తెప్పించే విధంగా, సంతోషించే విధంగానే దానిపైన రాబోయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను. సో మీ ప్రిపరేషన్లో కానీ మీకు డౌట్స్ కానీ ఎప్పుడు కూడా రోహిత్స్ అనాలిసిస్ మీ ముందుంటుంది. నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏదైనా తప్పుగా అనిపించినా సో ఏమీ అనుకోరు అని ముందస్తుగానే ఐఎమ్ జస్ట్ అపాలజైజింగ్ ఫర్ దట్ ఇఫ్ ఎనీ అఫెన్స్ ఇన్ మై స్పీకింగ్. అగైన్ నేను చెప్తున్నాను, ఏ పార్టీ కాదు. సో జనరల్గా ఒక ఉన్న టెండెన్సీని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది. Thank you guys, thank you for all your motivations for making me this video. Thank you once again.